విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గంలో సిపిఐ నాయకులు ధర్నా చేశారు. పెట్రోల్ డీజిల్ వంట నూనె గ్యాస్ ఛార్జీలు తగ్గించాలని ధర్నా చేశారు. ఆస్తి చెత్త నీటి పనులు పూర్తిగా విరమించాలని అన్నారు. పెట్రోల్ డీజిల్ కరెంట్ గ్యాస్ ధరలు తగ్గించాలి. తగ్గించే వరకు పోరాడతాం. జిందాబాద్ సిపిఐ. జిందాబాద్ సిపిఐ. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటే తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటే తగ్గించాలి. జిందాబాద్ సిపిఐ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఇతర వామపక్ష పార్టీలు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంట్ ఛార్జీలకి తగ్గించాలనేసి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలనేసి సచివాలయాల ద్వారా ధర్నాకు పిలిపించాయి. మరి అందులో భాగంగానే ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎస్కోట వన్ సచివాలయం వద్ద ఈరోజు ధర్నా జరుగుతున్నది. ప్రధానంగా దేశమంతా కూడా ఒకే రకమైన పన్ను విధానం ఉండాలని చెప్పిన మోడీ ఈరోజు పెట్రోల్ డీజిల్ ని మాత్రం జిఎస్టీ పరిధిలో తీసుకురాలేదు. దీనివల్ల ఎప్పటిముప్పటిగా ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. దీనివల్ల నిత్యావసర సరుకుల ధరలు ఏవైతే ఉన్నాయో వంట నూనెల ధరలు ఇతర పప్పులు ఉప్పుల ధరలు అన్నీ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలనేసి జిఎస్టీ పరిధిలో తీసుకురావాలనేసి ఈరోజు సిపిఐ పార్టీగా కోరుతున్నాం. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు. ఈరోజు చెత్త పన్ను వేశారు, నీటి పన్ను వేశారు, రకరకాల పన్నులు వేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రజలను నడ్డు వీరుస్తున్నారు. కాబట్టి ఈ పెంచిన పన్నులు కానీ పెంచిన కరెంటు ఛార్జీలు కానీ తగ్గించాలనేసి కూడా ఈరోజు సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం బలపడుతుంది. రానున్న కాలంలో దీనికి తగిన మూల్యం చెల్లించుకో తప్పదనేసి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సిపిఐ పార్టీ తరఫున హెచ్చరిక చేస్తున్నాం. సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుని సోదరులారా, యాక్చువల్గా పేదవాడు బతకడమే కష్టంగా ఉంది. ఇప్పుడు పెరిగిన ధరలు పప్పులు కానీ ఉప్పులు కానీ వంటలు కానీ ధరలు విపరీతంగా పెరిగి ఉన్నాయి. కాకపోతే గవర్నమెంట్ ఏమో వచ్చినప్పుడు ఏమో ఒకటి చెప్తున్నారు, వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాక ఇంకొకటి చెప్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి, పేదవాడు బతకడానికే ఇబ్బంది పడుతున్నాడు చాలా. ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరవడం లేదు, ఇంకా మళ్ళీ పోయే రోజు వచ్చినప్పుడే కళ్ళు తెరుస్తాయి. ఇప్పుడు తెలిసే పరిస్థితి లేదు. ముందలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే ప్రవర్తించి వెళ్ళిపోయాడు వెనక్కి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఎక్కినప్పుడేమో అది చేసేస్తాం ఇది చేసేస్తాం జనాలకని చెప్పారు. ఇప్పుడు కనీసం పెట్రోల్ డీజిల్ వంట నూనె ధరలు పెరిగిపోతున్నాయి. పెరిగిన దాని మీద కనీసం ఇంత ఇస్తారు కూడా ఏ ప్రభుత్వం కూడా స్పందించట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరు స్పందించలేదు. కరెంటు కూడా ఎప్పుడు తీస్తుందో తెలియట్లేదు. కరెంటు ఛార్జీలు ఏమో పెంచామని చెప్తున్నారు. విపరీతంగా 300 వచ్చినట్టుకు 1000 రూపాయలు వస్తున్న బిల్లు కరెంటు ఛార్జీలు, కానీ పెంచిన తర్వాత కరెంటు తీసేస్తున్నారు. అర్ధరాత్రి తీసేస్తున్నారు, 4 గంటలకి 3 గంటలకి చిన్నపిల్లలతోని పురిలిల్లులోనే ఎలా పడుకుంటారండి, ఎలాగ ఇబ్బంది పడతారు. ఈ ప్రభుత్వం ఏమో దోమలకి మందులు కొట్టట్లేదు, దోమలు లేకుండా నివారించట్లేదు. అసలు ఏమీ చేయకుండానా ఇప్పుడు ఏమని కరెంటు కూడా తీసేస్తున్నాడు. పేదవాడు ఎలా బతుకుతాడండి, పేదవాడు ఎలా కడతాడండి కరెంటు బిల్లు. ఇంత దారుణంగా ఇంత అమానుసంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పదలుచుకున్నా, అయ్యా మీరు కానీ ఇప్పుడు పెరిగింది కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు జిఎస్టీ పరిధిలోనే తప్పించుకొని మీరు లాభాలు మీరు తీసుకుని తగ్గించకపోతే రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడుకి ఏ పరిస్థితి పట్టిందో జగన్మోహన్ రెడ్డి గారు మీకు అదే పరిస్థితి పడుతుందని అనుకున్న తెలియజేస్తున్నాను.